ఓకే సార్ ఏదైతే రీసెంట్ గా ప్రీతి ఇష్యూ జరిగిందో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది కేఎంసీ ప్రీతి చనిపోయి దాదాపుగా ఒక 1 వీక్ అట్లా అవుతుంది ఇప్పటి వరకు గవర్నమెంట్ తీసుకున్నం చర్యలంటుంది గానీ కేవలం తూతు మంత్రంగా జస్ట్ ప్రజలను విద్యార్థుల మబ్బెపెట్ట విధంగా తీసుకుంది తప్ప ఈ రోజు రానున్న రోజులలో మలాంటి ఇలాంటి పునరావృతం ఇలాంటి ర్యాంక్ కేసులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోలేదని సుస్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు ఉస్మానియా విద్యార్థులకు సుస్పష్టంగా చెప్తుంది ఈ రోజు కేవలం తూతు మంత్రంగా మాత్రమే ఈ రోజు ప్రీతి విషయంలో తూతు మంత్రం మాత్రమే చర్యలు తీసుకుంది ఒకవేళ తీసుకుంటే ఏ విధంగా తీసుకోవాలంటే ఈ యొక్క దీనికి పాల్పడిన ఆ యొక్క ఆసిఫ్ షెఫీ అయినటువంటి వ్యక్తి ఒక మిత్రులను మరియు ఒక హెచ్ఓడి నార్జున్ రెడ్డిని అదే విధంగా కేఎంసీ కాలేజ్ మోహన్ దాస్ ని కూడా మరియు అదే విధంగా వీటన్నిటి నిర్లక్ష్యపూరితంగా దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి 119 మంది విద్యార్థులు మెడకో విద్యార్థులు చనిపోతే చూసు మొద్దు నిద్ర ఉన్నటువంటి డిఎంఈ రమేష్ రెడ్డి మీద మరియు అదే విధంగా ఆయొక్క వాళ్ళ తండ్రి గారు నరేందర్ గారు చాలా సార్లు ఏసీపీ గారికి ఫోన్ చేసినా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఏసీపీ మీద 306 354 ర్యాగింగ్ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని రిమాండ్ చేయాలని ఈరోజు ఏబీపీ విద్యార్థులోకం భావిస్తుంది ఓకే సార్ ప్రీతి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే ప్రీతి గారు 10 గంటలకు చనిపోతే నేను 1 గంటలకు హాస్పిటల్కి రావడం జరిగింది ఈ 2 గంటల్లోనే బాడీ డీకంపోజ్ అవుతుందా నా అక్క నా సోదరి నా సిస్టర్ ఇంత ముందే చనిపోయింది కానీ బయటికి రానివ్వలేదు అనేసి అని అంటున్నారు దీనికి ఏమంటారు అక్కడ జరిగిన సంఘటనను క్లుప్తంగా వివరించాల్సిన అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వారు ఏ విషయాన్ని కూడా క్లుప్తంగా బయటికి చెప్పకుండా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది ఇప్పటి వరకు కూడా అక్కడ జరిగిన సంఘటనల గురించి ఇప్పటి వరకు బయట చెప్పకుండా అదేవిధంగా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ను కూడా ఇంతవరకు దహన సంస్కారాలు అయిపోయాక కూడా వారి యొక్క రిపోర్ట్ని ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్ను కూడా ఇప్పటివరకు బయట లోపడుచుకొని దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు ఈ యొక్క చనిపోయిన ప్రీతి చనిపోయిన విషయంలో చాలా విషయాలు దాగి ఉన్నాయని ఈరోజు విద్యార్థులోకం భావిస్తుంది ఈరోజు అక్కడ కమిషనర్ రంగనాథ్ గారు సుస్పష్టంగా ప్రతి విషయం ఇది ఒక ఆసిఫ్ సైఫే చెప్పడం అనేది ఆసిఫ్ సైఫ్ చేయడమే ఈరోజు ఈటింగ్ చేయడం వల్లనే ఈరోజు యొక్క ప్రీతి చనిపోయిందని సుస్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాని యొక్క ఆ యొక్క సంబంధించిన డాక్టర్లు అక్కడ ఎంజీఎం సంబంధించిన డాక్టర్లు కానీ ఇక్కడ నీమ్స్ కానీ డైరెక్టర్ కానీ ఈ యొక్క విషయాలు ఏ విధంగా చనిపోయిందని ఇప్పటి వరకు కూడా చెప్పకపోవడం అనేది చాలా సిగ్గుచేటు ఇది ఒక వైద్య వృత్తికే ఒక కళంకం అని ఈరోజు విద్యార్థులోకం భావిస్తుంది ఏదైతే అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు మొన్న దిశ కేసు కావచ్చు మా ఇంతకు ముందు జూబ్లీ హిల్స్లో ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేశారు ఇప్పుడు ప్రీతి గారు చూస్తూ పోతూ ఉంటే అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి ఇవి అరికట్టాలంటే ఏం చేయాలంటారు ఇప్పటివరకు ఏం చేసిందంటారు ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు దాదాపు వందల నుంచి వేల సంఖ్యలకు ఈరోజు మహిళల మీద అఘాత్యాలు కానీ ఈ యొక్క ర్యాగింగ్లు కానీ ఈ యొక్క వేధింపులు కొనసాగుతుండే దీనికి వెంటనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ అయినటువంటి షీ టీము షో టీంగా పనిచేయకుండా ర్యాగింగ్ టీంలు కేవలం సెల్ఫీలకు ఫ్లెక్సీలకు పరిమితం కాకుండా ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా అయితే వీళ్ళు బాధ్యతలు తీసుకున్నారో ఆ విధంగా కట్టుదిట్టమైన చర్యలను ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో వీళ్ళు ఎందుకు విఫలమవుతున్నారని ఈరోజు విద్యార్థులకు భావిస్తుంది కాబట్టి ఇంప్లిమెంటేషన్ విషయంలో ఈ యొక్క సెక్షన్ విషయంలో కానీ రిమాండ్ చేసే విషయంలో కానీ ఏ ఒక్క అమ్మాయిని ఒక చిన్న మాట అనాలే తప్పు మాట అనాలంటే భయపడే విధంగా ఈ యొక్క చట్టాలు ఉండాలి కానీ ఈరోజు కేవలం నామమాత్రపు శిక్షలు పెట్టడం వల్ల ఈరోజు యథేచ్ఛగా ఇవే కొనసాగుతూ ఉన్నాయి దాదాపు నెలలనే వందల సంఖ్యలలో మహిళలపైన యొక్క కేసులు నమోదవుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నైతిక హక్కు ఈ యొక్క ప్రభుత్వం ఉంది అదే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుకెళ్లాలో అదే విధంగా ఈ యొక్క పోలీస్ శాఖ కూడా అదే ముందుకెళ్ళాలి ఈ యొక్క వీరిద్దరు కలిసి పనిచేస్తేనే ఈ రోజు మహిళలకు ప్రశాంతంగా ఉంటారు వారి మీద కేసులు కావు వారి యొక్క వాళ్ళకు జీవన మడగడ గాంధీ గారు ఆనాడు ఏదైతే 12-1 గంటలకు కూడా మహిళలు ప్రజాస్వామ్య రాత్రి పూట యశేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతారో అప్పుడే న్యాయం జరుగుతుంది అప్పుడే మహిళలు కూడా సమన్యాయం జరుగుతుందని అన్నారు ఆ కళలు సాకారం కావాలంటే ఈరోజు పోలీస్ శాఖ క్రమశిక్షణతో పద్ధతిగా ముందుకెళ్లాలని కోరుతున్నాం సార్ ఏదైతే వారం రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు సైఫ్ పైన ఎలాంటి విచారణ జరిపిస్తున్నాము అనేసి అని అంటున్నారు కానీ ఇప్పటివరకు ఎలాంటి నిజాలు కూడా రాబట్టలేకపోయింది దీనిపైన ఏమంటారు ఆసిఫ్ సైఫ్ని అదే రోజు నెక్స్ట్ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేసామని చెప్తున్నారు కానీ ఆసిఫ్ సైఫ్ని విచారించారా అది దాని గురించి వాట్సాప్ గురించి మొత్తం క్లుప్తంగా ఆయన
अरे डी टीजिंग से परमितमे तप इंकोटेम का ये विधा टीजिंग से विधा अम्मा ने हिंसपेटा अने प्रति विषयानी क्लुप्त आशीष साहेब विषयानीकोलेदा प्रति विषयानी श्वेतपत्र द्वारा समाजा की चूपालीजु विद्यार्थुक भावस्थी एंकमेंटे राान रोज माला इलांट संघटन पुनरावृतम कावदे इलांट व्यक्त शिक्ष पड़े विधा चूसने मरुक विद्यार्थी विद्यार्थिनी जरगाले अदे विधा चाल मंदिर विद्यार्थुन अभम शुभम विद्यार्थुन हिंसा वाल चल जरूर काबाटी आशीष साहिब विपरीत मैं शिक्षल कारागार शिक्ष वे विद्यार्थुक भावस्थी सर अम्मा कंप्लेंट इच्छा प्रीति कंप्लेंट इच्छा पट्टी प्रभुत्व प्रीति एपड़ता चलो चलन तरह वी मे अंतिस्ता इंतिस्ता गवर्नमेंट जॉब इस्मुना इधंतर के करेक्टर इंटेलेक्चुअल संबंधी अम्मा मेडिको विद्यार्थी तेलंगाना राष्ट्रम दुरदृष्टकरम वार्ता एंकमेंटे इंटेलेक्चुअल संबंधी विद्यार्थी चनिपोवडं समाजा की ओर वैद्युलु अंटने चेतुलकु देवुनि तर्वात देवुनिलागा मुख्य मन समाजंलो मन वैद्युलनु कूडा देवुलनि भाविस्तू ई रोजु समाजंलो अंदरं कूडा ముందుకెళ్తున్నాం అలాంటి వైద్య విద్యార్థిని మనం కోల్పోవడం అంటే చాలా దుర్దృష్టకరమైన విషయము ఈ రోజు ఇప్పటి వరకు కూడా కేవలం అలాంటి విద్యార్థి చనిపోయిన తర్వాత వారి తండ్రికి నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఇంకేది ఇచ్చినా గాని ఆ యొక్క బాధ ఆ శోకదంతం నుంచి బయటికి రాలేడు కాబట్టి ఆ యొక్క తండ్రి ఆవేదన కూడా ఒకటే ఉంటది నా కూతురుకి వచ్చిన బాధ మరొక కూతురికి మరొక విద్యార్థికి మరొక మహిళకు రావద్దు అనే ఒక బాధ ఆవేదన ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఆ తండ్రి డైరెక్ట్ చెప్పడం జరిగింది చాలా మంది తండ్రులు చెప్పలేకపోతున్నారు ఈ రోజు మా విద్యార్థికి నా కూతురికి ఈ విధంగా జరిగింది అని బయటికి వచ్చి చెప్పలేని పరిస్థితి ఈ రోజు సమాజంలో ఉంది కాబట్టి నరేంద్ర అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ రోజు ధైర్యంగా ముందుకు వచ్చి నా కూతురికి ఇది జరిగింది దయచేసి న్యాయం చేయండి ఒక అడిగినా గాని స్పందించ గవర్నమెంట్ ఈ రోజు మొద్దు ముద్ర నిర్వహిస్తున్నారు గవర్నమెంట్ ఏదంటే ఈ రోజు కలవకుంట్ల గవర్నమెంట్ అని తెలియజేస్తున్నాం కాబట్టి ఒక వైద్య విద్యార్థిని చనిపోయిన దానికి ఎంత ఇచ్చినా ఒక ప్రీతిని తీసుకురాలేరు కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నైతిక హక్కు ఒక ప్రభుత్వం పైన పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉందని తెలియజేస్తున్నాం ఇలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది ప్రీతి విషయంలో दारवत प्रीति विषय में रिमांड चेयड़मे का वारी तो पटू कॉलेज संबंधी हेचओडी नारजुन रेड्डी मरी मोहन दास एसीपी किशन डीएमई रमेश रेड्डी रिमांड चेसने इलांट पुनरावृतम का समाजों में मंच विद्य नाणम विद्य विद्यार्थुक दर्किंग षीटम यधाविधि पंचने महिला स्वेच्छ चलकने विद्य दुरकदान।